ఇప్పుడు మనం 2023వ సంవత్సరం మార్చి నెల ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూడు జానకి. ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉంది చూడు. మన ధనుసు రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి, వాసవి కన్యకా పరమేశ్వరి దేవత వచ్చింది, విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చారు వారి జ్యోతిష్యంలో. అని ధనుసు రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమాన యోగ బలం ఉన్నదండి. వీరి జాతకానికి 7 రూపాయలు ఆదాయం, 7 రూపాయల ఖర్చు. వీరి జ్యోతిష్యంలో మాత్రం గురుబలం చాలా మంచిగా ఉన్నది వీరి పేరు మీద. కానీ మాత్రం గ్రహాలలో చూడాలంటే మాత్రం 6 గ్రహాలు మంచిగా ఉన్నాయండి, 3 గ్రహాలు ఇబ్బంది ఉన్నాయండి. 170% చాలా మంచి ఫలం ఉన్నది వీరి జాతకానికి. అని ముఖ్యంగా విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వివాహం కోరుకునే వారికి మాత్రం మరి ఇబ్బందులు వచ్చినా మాత్రం వివాహ బలంలో మాత్రం 1% ఫలితం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక దిక్కు అనుకుంటారు, ఒక దిక్కు జరిగే అవకాశం ఉంటుంది. కానీ దగ్గర సంబంధం కంటే దూర సంబంధంలో చాలా ఫలితం కలిగే అవకాశం ఉంటుంది. అని సంతాన దోషం ఉన్నవారికి ఆ సంతాన దోషం కూడా వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. కులదేవతకి నమ్ముకున్న దేవులకు మాత్రం మరవరాదండి వీరి జాతకంలో. అని శక్తిగల దేవత కనకదుర్గమ్మ వచ్చింది, శుక్రవారం అనుకూలం, గురువారం అనుకూలం వీరి జాతకంలో. గురు శుక్ర మంగళవారం చాలా అనుకూలం అండి. అని మూడవ లక్కీ నెంబర్ 3 వస్తుంది, 6 వస్తుంది 9 వస్తుంది. కానీ ఈ 3, 6, 9 తేదీల్లో మాత్రం శుక్రవారం, గురువారం, మంగళవారం ఏ పని చేసినా కానీ శీఘ్రంగా వారికి ఫలితం ప్రాప్తించే అవకాశం ఉన్నది. కానీ శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉన్నది. కానీ ధన విషయంలో, రుణ విషయంలో, కార్య విషయంలో మాత్రం వారికి చాలా మంచి పొజిషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ విదేశాన యోగమే వీరికి చాలా వరకు ఇబ్బంది యోగం ఉన్నదండి. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. కానీ తల్లి తరపు వారితో కూడా లక్ష్మీప్రద యోగం ఉంటుంది, కానీ తండ్రి తరపు వారితో కూడా లక్ష్మీప్రద యోగం ఉంటుంది. కానీ వీరి జ్యోతిష్యంలో ఎల్నాటి శని ప్రభావం మాత్రం వెళ్ళిపోయిందండి. వీరి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నడుస్తున్న గడియ చాలా మంచిగా ఉన్నది వీరి జాతకంలో. గత కొన్ని సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుంచి ధనపరంగా, రుణపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా చాలా ఇబ్బందులు వస్తున్న వారికి కూడా మాత్రం ఆ ఇబ్బందులు వెళ్ళిపోయే అవకాశం ఉంది. 2023వ సంవత్సరం మార్చి 27వ తేదీ నుంచి మాత్రం వీరికి లక్ష్మీప్రద యోగం ఉంటుందండి. విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిండు. త్రికాల యోగంలో ఎక్కడ పోయినా వీరు గెలిచే అవకాశం ఉంటుంది, పెద్దళ్ళ పోయిన గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది, కుటుంబ స్థానంలో కూడా అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం స్నేహితుల్లో, సోదరుల్లో కూడా అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం ముఖ్యంగా చాలా మంచి ఫలం ఉంటుంది. వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్న స్థానం నిలబడే అవకాశాలు ఉంటాయి. కానీ కొత్త కొత్త వ్యాపారాలు, జాయింట్ వ్యాపారాలు చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శక్తిగల దేవత కనకదుర్గమ్మ పూజ చేయాలి, చేస్తే చాలా మంచిది. స్త్రీలకు చాలా అదృష్ట యోగ బలం ఉంటుంది. వీరి రాశి బలానికి చూడాలంటే గురుడు అధిపతి కాబట్టి మాత్రం వీరికి ఆలోచన శక్తి అధికం ఉంటుంది, నలుగురు మంచి కోరే ఆలోచన ఉంటుంది. ఇంకోటి వీరి జ్యోతిష్యంలో మాత్రం ధనం అర్ధకారకుడు కాబట్టి వీరికి ఎక్కడ పోయినా ధనయోగం ఉంటుంది, అడవిలో పోయినా అన్నం కలుగుతుంది, 10 మందికి పంచిపెట్టే యోగం ఉంటుంది. గత 2-3 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. గ్రహాలలో రాహుగ్రహం మంచిగా లేదు కాబట్టి రాహుగ్రహానికి మాత్రం శాంతి చేయాలండి, చేపించాలి. 2వది దుర్గామాతకు పూజ చేయాలి. వీరికి మంచి ఫలప్రాప్తి యోగం కలిగే అవకాశం ఉన్నది. ఇది విని చూసి పాటించే వారికి మాత్రం శుభ ఘడియలు మొదలవుతాయండి. శుభం భూయత్.